ఈ రాష్ట్రానికి సలహాలు ఇచ్చి సామంత రాజులుగా పనిచేసిన ఒక్కొక్క సన్యాసి స్టోరీ బయటకు వస్తాను. రేపు త్వరలో నేను ఈ నరను, ఈ నారాయణమూర్తి కూడా ప్రతి వీడియోలో ఇంకొక సామంత రాజు వెనకాల నిలబడుకున్నాడు. ఇప్పుడే వెళ్తున్న వార్త ఏంటంటే ఆయన వీడియోలో ఆయన భాగవతం కూడా త్వరలో వస్తాదంట. మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. వేరే వాళ్ళ వేరే వాళ్ళ మహిళతో వేరే వాళ్ళ భార్య లేడీస్ గురించి మమ్మల్ని మాట్లాడుతున్నాడు సార్, కానీ ప్రజలు అడిగిన ప్రశ్న, అలా భర్త అడిగే ప్రశ్న, ఏ మనం తప్పు చేయనప్పుడు ఏంటి, విలేకరులతో మాట్లాడతాడు అతను, గేనా, నువ్వు గే నేను గేనా అంటే నేను గే అంటే తీసేస్తారా, నీ మీద సమస్య లేకుండా, నేను చేతగానోండి చేవలైనోండి ఆడంగిలోడు అని చెప్తున్నాడు ఆయన, నేను కాదు అని చెప్తున్నాడు. అటు ఉంటప్పుడు రైట్ ట్రయల్ గా రమ్మనండి. మీరు మట్టల గురించి మాట్లాడారు, మానభంగాల గురించి మాట్లాడారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు, మోడీ ఆధ్వర్యంలో ఏ ఒక్క మహిళకు, ఏ కులానికి, మీరే ఎంతో మంది ఎస్సీలను నడి రోడ్లో చంపి డోర్ డెలివరీ చేశారు. మీది చరిత్ర. అటువంటి వాళ్ళు సీఎం పక్కన పెట్టుకొని తిరిగినాడు, అది చరిత్ర. ఆ చరిత్ర అంతా వదిలేసి 30 రోజులు కాకముందే మీరు మీరు ఎక్కడున్నాడు సీఎం, ఎక్కడున్నాడు సీఎం, ఎవరు నారాయణమూర్తి అడగడానికి సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా, ఎవరికి అన్యాయం జరిగిందని? జరగలేదు కాబట్టి మాజీ సీఎం బాధ్యత లేదు. ఒక్క చిన్న స్టేట్మెంట్, నన్ను కొడతారు, మా వాళ్ళని కొడతారు, ఎవడు కొడతాడు నారాయణమూర్తిని? ఒక లైంగిక దాడి చేస్తే నారాయణమూర్తి మీద చేయాలి కదా, దాడి చేస్తే నారాయణమూర్తి గుడ్డలిప్పి కొట్టాలి కదా. ఎందుకు ఆయన అంత ఆనందంగా వచ్చి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడతారు సార్? ఇవి మా ఆదేశాన్ని మీరు ఊరికే తప్పుడు ఆరోపణలు చేసి మా ప్రభుత్వాన్ని, మా నాయకులను మాట్లాడితే తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు. మీరు ఊరికే 2 రోజులు ఇచ్చే టీవీకి వచ్చే, అదిగో అక్కడ ఇసుకు దోచారు. మీకు చేత అయితే, మీకు చావు ఉంటే ఎక్కడికైనా మీరు దగ్గరికి రండి, క్షేత్రస్థాయికి రండి. మీకు దమ్ముంటే ఇసుక గురించి క్షుణ్ణంగా వివరిస్తాం. రీచ్ దగ్గరికి వెళితే, మీరే రీచ్ దగ్గరికి వెళితే లోడింగ్ ఛార్జీలు కూడా లేకుండా ఫ్రీ, అది ఫ్రీ అంటే. కానీ ఒక చోట డంప్ చేసిన దగ్గరికి వెళితే అక్కడ గవర్నమెంట్ మినిమం ఛార్జ్ కడుతుంది, ఆడ లోడింగ్ కు. ఇవన్నీ ఇవన్నీ అతనికి తెలుసు, ఇవన్నీ అతనికి తెలుసు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఈ స్వార్థపూరిత వైసీపీ లుచ్చ రాజకీయాలు ఏంటంటే ఇక్కడ ఎందుకు మీ భాష నాగేంద్ర గారు అలాంటి మాట్లాడదు. మీ భాష మీకు ఇచ్చారు కదా డైరెక్షన్, కాదండి మీ భాష నిన్నే కదా మీకు ఇచ్చారు డైరెక్షన్, ఎందుకు పర్సనల్? లాస్ట్ 10 సెకండ్ వినండి. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే జేసీబీ వాళ్ళదే, ఆడ నిలబడి ఇసుకెంత అని అడిగేవాడు వాడే, ట్రాక్టర్ వాళ్లే, ఇసుకెంత అంటే 5 అమ్మో అంత తగ్గుతుంది అన్నారే అనేది వాళ్లే. ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామాలు? ఈ డ్రామా చేసి ఆ వీడియో తెచ్చి చూడండి సార్, నాటకాలు తగ్గిపోతుంది. ఎన్ని రోజులు ఈ డ్రామాలు? మీ నాయకుడే డ్రామా సార్, వినండి సార్, మీ నాయకుడే డ్రామా చేసి నటించి నటించి ఏడువో ఏడుపో నవ్వో తెలియక నవ్వి నవ్వి పోయి బెంగళూరులో దాక్కుంటున్నాడు. మీరు వచ్చి ఇప్పుడు ఏందో ఇసుకు పెంచినారు, రండి క్షేత్రస్థాయిలోకి. ఎంత మీరు మీకు ఇసుకు కావాలన్నా నారాయణమూర్తి గారిని ఎక్కడ ఇసుకు కావాలో చెప్పండి, ఆయనకు గతంలో పోలిస్తే ఏ రేట్తో కావాలో ఇసుకు మేము చేరుస్తాం. దగ్గరకు వచ్చి ఆయన ఎక్కడ తీసుకుంటున్నాడు, ఊరికే గుడ్డగాల్చి ముఖాన్ని సార్ గుడ్డగాల్చి ముఖానేసే మాటలు మాట్లాడితే మేము 100% మొత్తం ఇల్లు గాల్చి ముఖానికి రుద్దే పని చేస్తాం. మాకు కూడా ఆ నిజాలు